గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు వెంకటరావుపల్లె ఎస్టీ కాలనీ గిరిజనులు కూలి పనులు లేక వంట వండుకోవడానికి సరిపడే కట్టెలు కూడా లేక పడరాని పాట్లు పడుతున్నామని ఆత్మకూరు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన మహిళ మాట్లాడుతూ మొన్నటిదాకా కరోనా లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడ్డామని ప్రస్తుతం వర్షం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆమె తెలిపారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే గిరిజనులకు నిత్యావసర సరుకులు బియ్యం కొంత ఆర్థిక సహాయం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంటా లక్ష్మీపతి, డేవిడ్ రాజు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. आधार बायोमेट्रिक ఒకసారి ఆడ బేస్ మళ్ళీ ఇంకోసారి ఆధార్ తీసుకో. ఏది పోస్టల్ డిపార్ట్మెంట్ లో అయ్యా మాకు ఇల్లు కారిపోతుంది, ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చింది, మాకు వండుకొని తినడానికి కట్టెలు లేవు, మాకు తినేదానికి తిండి లేదు, నాలుగు రోజుల నుంచి వాసం కురుస్తుంది, వాసంలో ఉండే ఇంట్లో వండుకొని తినడానికి కూడా ఏమి లేక పప్పులు లేక బియ్యం లేక ఏమి లేక అల్లాడిపోతుంది సమయ. మాకు ఏ దిక్కు లేదు నాయన, మీరు మూడు రోజులు ఒకటే వర్షాలు ఇళ్ళలాంటి నీళ్లు పైన కట్టిలు లేకపోయా, ఇళ్ళ పైన కారుతుందా, ఇళ్ళ వండిలేక మా భవిష్యత్తులు దేవుడి చేరికి వస్తుంది, మమ్మల్ని అక్కడ కరుణించి కాపాడండి ఆయన, మాకు కొంచెం అన్నం పెట్టారు చూడండి ఆయన, ఆయన మా బాధ మా బాధలు కాపాడండి ఆయన చూడండి ఆయన, మా వ్యవసాయం చూడండి ఆయన, కట్టిలు లేక ఏమి లేక మా బాధలు మేము అల్లాకపోతున్నాం సామె, మమ్మల్ని అక్కడ కరుణించండి అయ్యా ఆయన, మీరు అందరికి మీరు అందరికి వందనాలు ఆయన, మా బాధలన్నీ కలిపెట్టి చూడండి ఆయన, కట్టిలు లేక నీళ్ళు లేక అన్నం లేక మూడు రోజులు అన్నం లేక అనుభవం లేక పేదల పిసులాలు వల్లాడిపోతుంది స్వామి, మేము మమ్మల్ని అక్కడ కరుణించండి స్వామి లాగా. మీరు వెంకట్రావు ఆత్మకూరు పట్టణం వెంకట్రావుపల్లి కాలనీ ఎస్టీ కాలనీ వాసులు మన ఆఫీస్ వద్దకు వచ్చారు. గత కొన్ని రోజులుగా వర్షాలు భారీ వర్షాలు కురుస్తుండటంతో వాళ్ళకి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. వాళ్ళ ఇల్లు కొంత నీటి మట్టం కొంచెం లోతట్టుగా ఉండడం వల్ల నీరు ఊరడం, తర్వాత ఇల్లు కూడా పాతవైపోయిన వల్ల ఇల్లు పైనుంచి కొంచెం కారడం లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున వాళ్ళు ఆహారం వండుకోవడానికి కూడా కొంత చాలా కష్టంగా ఉందని చెప్పారు. కాబట్టి తక్షణమే స్పందించి వాళ్ళకి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించి వాళ్ళకి కావాల్సిన ఆహారం అందించడం, వాళ్ళకి కావాల్సిన ఇతర సదుపాయాలు ఏమైనా తక్షణ అవసరాలు ఉంటే కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.